హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాది వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు ఈవినింగ్ అయితే ఒక బర్త్డే పార్టీ ఉందన్నమాట. సో ఆ పార్టీకి తీసుకెళ్ళడం కోసం నేను ఇక్కడ కప్ కేక్స్ అయితే చేస్తా ఉన్నాను. సో బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంక నేను రెడీ అయిపోయి వచ్చి ఆ తర్వాత అవెన్లో పెడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం టైం ఉందన్నమాట వెళ్ళడానికి. సో ఫస్ట్ రెడీ అయ్యి ఆ తర్వాత కప్ కేక్స్ అంటే అవెన్లో పెట్టాక ఒక 30 మినిట్స్ లో అయిపోతుంది, ఇంక తీసుకుని వెళ్ళిపోవచ్చు. సో అదే నేను వెళ్ళి రెడీ అయ్యి తర్వాత మళ్ళీ కనిపిస్తాను. ఓకే హన్షు, ఓకే హన్షు. వాళ్ళ డాడీ తిట్టాడు అనమాట, తిరుగుతా ఉన్నాడు కదా, వాళ్ళ డాడీకి ఏమో ఇవన్నీ చూస్తే భయం వేస్తా ఉంటది. సో అందుకని పక్క హట్ అయ్యాడు. ఓకే దా, ఇంకదా సరే ఉండు అక్కడే మరి. సో ఈరోజు పార్టీకి అయితే నేను ఈ ఆర్గంజా సారీ వేసుకొని వెళ్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఈ సారీ అయితే నాకు ఎందుకు కొంచెం అంటే మంచిగా సింపుల్ గా ఉంటది, అండ్ అలానే కొంచెం స్టైలిష్ గా కూడా ఉంటది అనిపించింది అనమాట. అండ్ ఇంక ఈ సారీ నేను ఎక్కడ తీసుకున్నాను అంటే మైత్రి డిజైన్స్ ఎల్ఎల్సి అని చెప్పి ఒక ఇన్స్టా పేజ్ లో తీసుకున్నాను. ఇది ఫస్ట్ టైం అయితే ఏం కాదనమాట, నేను అంత ముందు కూడా వీళ్ళ దగ్గర షాప్ చేస్తున్నాను, అండ్ వీళ్ళ కలెక్షన్ అయితే చాలా బాగుంటది అనమాట. సో వీళ్ళ ఇన్స్టా పేజ్ లింక్ కానీ లేకపోతే ఇంకా వాట్సాప్ గ్రూప్ లింక్స్ కానీ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, మీరు మాత్రం తప్పకుండా ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇంక ఇక్కడ నేను ఏం చూపిస్తా ఉన్నాను అంటే ఈ సారీకి ఒక స్పెషల్ ఉందన్నమాట. అదేంటి అంటే ఇప్పుడు కొంచెం 1 మినిట్ శారీస్ అని కొంచెం ట్రెండింగ్ లో ఉన్నాయి కదా, సో ఈ సారీ కూడా ఆ టైప్ ఆఫ్ సారీ అనమాట. ఇక్కడ నేను అదే జస్ట్ నేను మీకు ఒక చూపిస్తా ఉన్నా అనమాట. నిజంగా అండి పేరుకు తగ్గట్టే 1 మినిట్ లోనే అయిపోతుంది అనమాట. నాకు కూడా అసలు అనిపించలేదు అంత ఈజీగా ఎలా ఉంటది అని చెప్పి, బట్ చాలా చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు. అసలు సారీ కట్టుకోవటం రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. అండ్ అది కాకుండా మనం ఎక్కడ లుక్ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు. ఇంకా చెప్పాలంటే నేను కట్టుకున్నా కూడా ఈ ఆర్గంజా సారీ అంత మంచిగా కట్టుకుంటానో లేదు అనిపించింది అనమాట. బట్ నాకైతే మాత్రం ఈ సారీ వేసుకున్నాక నిజంగా అనిపించింది, నా మ్యారేజ్ అయిన కొత్తలో ఎందుకు ఇలాంటి సారీస్ రాలేదు అని చెప్పి అయితే మాత్రం, ఎందుకంటే అంత ఈజీగా ఉంది కదా, అప్పుడు గంటలు గంటలు పెట్టేది అనమాట. సో ఇలాంటివి కనుక ఉంటే నిజంగా 5 మినిట్స్ లో కట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. సో నేను మైత్రి డిజైన్స్ వాళ్ళ పేజ్ లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. సో వీళ్ళ దగ్గర ఇలా సారీస్ ఒక్కటే కాదనమాట, ఇంకా చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి, లైక్ లాంగ్ ఫ్రాక్స్ కానీ లేకపోతే కిడ్స్ వేర్ కానీ, ఇంకా మనం ఏదైనా స్పెసిఫిక్ ఈవెంట్ కి కస్టమైజేషన్ చేయించుకోవాలనుకోండి, హల్దీకి కానీ జెండర్ రివీల్ కానీ ఇలా ఏదైనా స్పెషల్ గా అవుట్ఫిట్స్ చేయించుకోవాలన్నా సో వీళ్ళు బాగా కస్టమైజేషన్ అవన్నీ చేస్తారనమాట. లేదంటే మనం ఫ్యామిలీ మొత్తానికి సేమ్ అవుట్ఫిట్స్ కావాలి ఇట్లా అంటే సేమ్ కాంబినేషన్ లో కావాలి, సో ఇలాంటివి కూడా చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. అండ్ ఇవే కాకుండా ప్రెసెంట్ అయితే మాత్రం ఫెస్టివ్ సీజన్ కదా, లైక్ అంటే శ్రావణ మాసం ఆల్రెడీ వచ్చేసింది, ఇంకా చాలా పండుగలు కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి చాలా అంటే ట్రెడిషనల్ అటైర్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి అనమాట కలెక్షన్ అయితే మాత్రం. సో పట్టు టైప్ ఆఫ్ అలాంటివి కావాలన్నా కూడా మీరు వీళ్ళ పేజ్ అయితే మాత్రం చెక్ చేయండి. అండ్ ఇంకా ప్రెసెంట్ నేను వేసుకున్న శారీ ఉంది కదా, ఈ శారీ చాలా మందికి నచ్చేసింది అనమాట, నేను ఇన్స్టాగ్రామ్ లో ముందే పోస్ట్ చేస్తున్నాను కదా. సో అది చూసి చాలా మంది ఆర్డర్ కూడా చేసేసుకున్నారు, ఎంతలా అంటే వాళ్ళకి 1 or 2 డేస్ లోనే వాళ్ళ స్టాక్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ప్రెసెంట్ అయితే ప్రీ ఆర్డర్స్ తీసుకుంటా ఉన్నారు. సో మీకు మీలో కూడా ఎవరికైనా నచ్చుంటే మాత్రం తప్పకుండా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇదేం నాది ఫస్ట్ టైం కాదు కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలను అనమాట, నన్ను అయితే ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయలేదు. సో డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే లింక్స్ ఉన్నాయి, తప్పకుండా వాళ్ళ పేజ్ ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకా ఇక్కడ కప్ కేక్స్ అది కూడా కంప్లీట్ అయిపోయాయి. సో ఈ రోజు అయితే నేను 2 వెరైటీస్ చేశాను, ఒకటి టూటీ ఫ్రూటీస్ అవి యాడ్ చేసి చేశాను, ఇంకొక దానిలో వచ్చేసి చాకో చిప్స్ ఉంటాయి కదా అవి యాడ్ చేసి అట్లా చేశాను అనమాట. రెండు కూడా బాగున్నాయి, టేస్ట్ బాగున్నాయి అండ్ బాగా కుదిరాయని కూడా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా రెసిపీ గురించి నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను అనమాట. సో ఎవరైనా నేను రెసిపీ పెట్టలేదు అని తిట్టుకుంటున్నట్లయితే ఆ తిట్లన్నీ కూడా ఈసారి నన్ను కాదు, సతీష్ని తిట్టుకోండి. సో ఎందుకు ఏంటి అన్నదైతే మాత్రం మీరు వ్లాగ్ చూస్తూ ఉండండి, నేను మీతో షేర్ చేసుకుంటాను తర్వాత. హ
హలో ఎవ్రీవన్. సో ఈ రోజు అయితే మేము టెంపుల్ కి వెళ్తా ఉన్నాం అన్నమాట. హ్యూస్టన్ వచ్చిన దగ్గర నుంచి అనుకుంటున్నాము ఆ టెంపుల్ కి వెళ్ళాలి అట్లా అని చెప్పి, బట్ అది మా ఇంటి నుంచి కొంచెం దూరం, సో అలా పోస్ట్పోన్ అయిపోతా ఉందన్నమాట. ఈ రోజు అయితే మంచిగా శారీ కట్టుకుని వెళ్దాం అనుకున్నాను. అంటే టెంపుల్ చాలా బాగుంటది, ఫొటోస్ లో చూస్తే మాత్రం చాలా బాగుంటది అండ్ చాలా మంది కూడా చెప్తున్నారు అనమాట బాగుంటది అట్లా అని చెప్పి. సో మంచిగా కొన్ని ఫొటోస్ కూడా దిగొచ్చు అట్లా అనుకున్నాను. అండ్ అలానే శుక్రవారం రోజు శారీ వేసుకుందాం అంటే కుదరలేదు కదా, సో మంచిగా వేసుకుని కొన్ని ఫొటోస్ దిగుదాం అనుకున్నాను. బట్ ఈ రోజు కూడా కుదిరేటట్లేదు అనమాట, ఎందుకంటే టెంపుల్ అయితే కొంచెం ఎర్లీగానే క్లోజ్ చేసేస్తారు అది. సో అది ఒక రీజన్. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి దగ్గర దగ్గర 1 hour 15 minutes ఏముంది మా ఇంటి నుంచి, మేము 30 minutes అట్లా అనుకున్నాం అనమాట. సో ఇప్పుడు మళ్ళీ నేను రెడీ అవ్వాలి అంటే మినిమం 1 hour అట్లా పడతారు కదా. నేనేమి శారీ అంతా కూడా రెడీగా పెట్టుకోలేదు అనమాట. సో అందుకని చెప్పి వదిలే ప్రస్తుతానికైతే డ్రెస్ వేసుకుని వెళ్దాము, ఫస్ట్ ఒకసారి చూద్దాము బాగుంది అంటే అంత బాగుంది అట్లా అనుకుంటే మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా శారీ వేసుకుని అయినా వెళ్ళొచ్చు కదా. సో అది ప్లాన్ అయితే నేనైతే ఈరోజు ఈ కాటన్ టాప్ ఒకటి వేసుకున్నాను అనమాట. సో బయట అయితే బాగా వేడిగా ఉంది, మేబీ ఇదైతే కొంచెం కంఫర్టబుల్ గానే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఇంక ఇప్పుడైతే నేను రెడీ అయిపోతాను. హంష ఆల్రెడీ రెడీ అయిపోయి వెళ్ళి మంచిగా టీవీ చూస్తా అరుస్తున్నాడు అనమాట, మీకు అరుపులు వినిపిస్తూనే ఉంటాయి కదా. అండ్ ఇంకా సతీష్ కూడా రెడీ అవుతున్నాడు, సో నేను కూడా రెడీ అవటం అప్డేట్ అయిపోతే ఇంకా మనం అయితే బయటకు వెళ్ళొచ్చు. సో అయితే నేను కుదిరినంత వరకు మీకు కూడా మంచిగా టెంపుల్ చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో అది మీరైతే ఇంకా బ్లాగ్ కంటిన్యూ చేయండి, నేను కూడా రెడీ అయిపోతాను. సో ఈ రోజు అయితే నేను పెద్దగా మేకప్ అది ఏం వేసుకోవట్లేదు అనమాట, వేసుకున్నా నాకు పడగలేండి బేసిక్ గా. ఇక్కడ చూసారు కదా నాకు ఈ మధ్య మీకు కనిపిస్తూనే ఉండుంటాయి పింపుల్స్ వచ్చాయి కదా. సో అవి ఈ మధ్య అప్పుడొకసారి నేను కొంచెం ఫౌండేషన్ ట్రై చేస్తా ఉన్నా అనమాట. అది కూడా అంటే లుక్స్ కన్నా కూడా నేను ఎక్కువ ట్రై చేయాలి తెలుసుకోవాలి ఇట్లా అన్నట్టు, తెలుసుకోకపోతే అది నాకు తెలీదు అన్నట్టే ఉండిపోతా ఉంటది కదా. అంటే ఎప్పుడైనా ట్రై చేయాలన్నా కొంచెం భయంగా ఉంటది అనమాట. సో అందులో కూడా నిజంగానే చాలా చాలా సబ్జెక్ట్ అయితే ఉంటది మనం నేర్చుకోవాలి అనుకోవాలి కానీ. సో అందుకని అప్పుడొకసారి నేను కొన్ని బ్రాండ్స్ తెచ్చుకుని ట్రై చేస్తూ ఉంటాను అనమాట. బట్ ఎవ్రీ టైం ఏ బ్రాండ్ ట్రై చేసినా కూడా నాకైతే కొంచెం పింపుల్స్ వస్తూనే ఉంటాయి. సో క్లీనింగ్ కూడా నేను మోస్ట్లీ ఆ డబుల్ క్లీనింగ్ మధ్య కానీ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా చేస్తాను కానీ బట్ స్టిల్ నాకైతే కొంచెం పింపుల్స్ వస్తూనే ఉంటాయి అనమాట. సో నేను ఎప్పుడో అవసరం అయితే తప్ప నేను అంతగా అయితే ఏం యూజ్ చేయను. ఇప్పుడు కూడా నేను సన్స్క్రీన్ రాసుకుంటున్నాను, కొంచెం సన్స్క్రీన్ రాసుకొని నార్మల్ పౌడర్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. అంటే కొంచెం ఆయిలీగా లేకుండా ఉంటది కాబట్టి, సో నార్మల్ పౌడర్ అయితే నాకేం పెద్దగా ఎఫెక్ట్ ఉండదు, అది మనం చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి. సో ఆ పౌడర్ కొంచెం వేసుకుందాం అనుకుంటున్నాను. నేను స్టార్టింగ్ లో కూడా పౌడర్ ఇట్లా నేను నార్మల్ పాండ్స్ పౌడర్ వేసుకుంటాను అట్లా అని చెప్తే నాకు స్టార్టింగ్ లో ఒక కమెంట్ వచ్చిందనమాట, లైక్ ఏ కాలంలో ఉన్నావు తల్లి అట్లా అని చెప్పి. సో నాకు చూస్తే నవ్వు వచ్చిందనమాట. యాక్చువల్ గా కాలంతో సంబంధం ఏం లేదు, మనం ఎట్లుండాలి ఎలా రెడీ అవ్వాలి ఇదంతా కూడా ఇండివిజువల్ ప్రిఫరెన్స్ కదా. సో మనకి ఎలా రెడీ అవ్వాలి అనిపిస్తే మనం అట్లా మనకి ఏది కంఫర్టబుల్ అయితే అవి యూజ్ చేసుకుంటాము, అంతేగాని ఎవరినో చూసి లేకపోతే అట్లా మనం మారాల్సిన పని లేదు అని అయితే నాకు అనిపిస్తుంది. సో ఇది కూడా నేను చాలా లైట్ గానే అప్లై చేసుకుంటాను, చెప్పాను కదా నా పర్పస్ వచ్చేసి కేవలం మరీ ఆయిలీగా ఉండకూడదు అట్లా అని చెప్పాను అనమాట. సో రెగ్యులర్ గా అయితే ఇది కూడా వేసుకోండి, నేను అసలు టెంపుల్ కి వెళ్తున్నాం కాబట్టి మేబీ నేను తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు, సో అనవసరంగా ఎందుకు అని చెప్పి కొంచెం పౌడర్ వేసుకుని వెళ్తాను అనమాట. సో ఈ ఐలైనర్ అయినా అంతే అనమాట, ఎప్పుడో ఒకసారి ఏదైనా ఫంక్షన్ ఉంటది కదా అప్పుడు పెట్టుకోవాలంటే నా చెయ్యి ఓవర్ షెవర్ అయిపోతా ఉంటది. సో అందుకని చెప్పి ఇంకా అప్పుడప్పుడు పెట్టుకుందాం, రెగ్యులర్ గా కొంచెం పెట్టుకుంటా ఉంటే అలవాటు అయిపోతే మనకు కూడా కొన్ని టెక్నిక్స్ తెలుస్తూ ఉంటాయి అనమాట. సో అందుకని అప్పుడప్పుడు పెట్టుకుంటా ఉంటాను. తర్వాత కొంచెం లిప్ గ్లాస్ వేసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఈ మధ్య లిప్ గ్లోస్ బాగా నచ్చుతుంది, అంత ముందు అంత నచ్చేది కాదనమాట. కొంచెం లిప్స్టిక్ అయితే వేసుకుని ఉన్నాను, సో దాని మీద కొంచెం గ్లాస్ వేసుకుంటున్నాను. నా నార్మల్ కోంబ్ అయితే హంచుకెడ్ ఎక్కడో పడేసాడు అనమాట, అందుకని ఈ రోజుకి ఇది యూజ్ చేసేద్దాం అనుకుంటున్నాను. అంత నీట్ గా రాదు దీంతో, జస్ట్ చిక్ తీసుకోవటం వరకు అయితే ఓకే కానీ బట్ తర్వాత ఫినిషింగ్ అంత బాగోదు అనమాట. బట్ ఇప్పుడు అది ఎత్తుక్కునే కన్నా ఇలా కానీ చేతున్నాయి మనం. సో నాది రెడీ అవడం అయితే కంప్లీట్ అయిపోయింది,
నేను ఇయర్ రింగ్స్ అవన్నీ గోల్డ్ పెట్టుకున్నాను కాబట్టి బ్యాంగిల్ కూడా గోల్డ్ కలర్లో ఉన్నదే వేసుకున్నాను. అండ్ అలానే ఇంకా వాచ్ పెట్టుకుంటున్నాను. సో అంతే ఈరోజు నేను రెడీ అవ్వడం అయితే హంష సతీష్ రెడీ అవ్వడం కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడైతే మనం టెంపుల్కి స్టార్ట్ అయిపోదాం. డాడీ ఒకసారి లోపలంతా చూసి వేసిరా. అప్పటి నుంచి 4 ఏళ్ళు అవుతుంది వీడియో స్టార్ట్ చేసి, అప్పటి నుంచి సతీష్ ఎప్పుడు ఫ్రేమ్ లోకి వచ్చినా ఆ నవ్వటం తప్ప ఒక్కసారైనా వెంటనే హాయ్ చెప్పాడా? హాయ్. ఇది ఇప్పుడు మాత్రం మారలేదు, అన్ని మారాయి కానీ దిక్సీట్ పెట్టి వేసానా? వేసు, వేయపోత వాడు ఊరుకోడు. ఊరుకున్నా. ఓకే, సో ఇప్పుడు ఫ్యాన్ల మనం ఇప్పుడు పెట్టుకోవాలి. సో అలా పాటలు వింటూ అయితే మాత్రం టెంపుల్కి వచ్చేసాము. సో ఈ రోజు మనం వచ్చిన టెంపుల్ అయితే మాత్రం శ్రీ స్వామినారాయణ టెంపుల్ అన్నమాట. నాకు కుదిరినంత వరకు నేను మీ అందరికీ కూడా చూపించడానికి ట్రై చేశాను. సో మీకు ఎలా అనిపించింది టెంపుల్ అన్నది అయితే మాత్రం కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. చీకటి పడేంత వరకు ఉండే పోదాం, చేసేది ఏం లేదు కదా. బాగుంది కదా, మేబీ ఇక్కడ దిగుదాంలే తర్వాత. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే టెంపుల్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్ అయితే మాత్రం, బట్ నేను లోపల తీయటానికి అయితే కుదరలేదండి. సో లోపల ఎలో కాదనమాట. సో నాకు అంటే ఎక్కడ వరకు ఎలోనో అక్కడి వరకే తీసాను నేను వీడియో అయితే మాత్రం. బట్ టెంపుల్ బయట ఎంత అందంగా ఉందో లోపల కూడా అంత బాగుంది. సో ఇప్పుడు మీరు చూస్తుంది అయితే దర్శనం అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చామన్నమాట. కాసేపు అక్కడే గుడి దగ్గరే బయట కూర్చుందాం కదా అంటే హంచగడ ఎక్కడ కూర్చొనిస్తాడు, ఒకటే గోల్ అనమాట, వాటర్ కావాలి వాటర్ కావాలి అట్లా అని చెప్పి. యాక్చువల్గా కార్లో ఆల్రెడీ మేము అంటే ఎక్స్ట్రా పెట్టుకునే వస్తాము, వాడి బాటిల్ కాకుండా ఇంకా వేరే బాటిల్స్ కూడా పెట్టుకొస్తాము, కానీ అవి ఏం తీసుకురాని అనమాట, ఇలా స్టోర్కి వెళ్ళే కొనుక్కోవాలి. సో ఇంకొకటే గోల్ చేస్తుంది, ఇక్కడ స్టోర్ లోపలికి వచ్చాము. ఇదైతే గిఫ్ట్ షాప్ అనో ఏమో ఉందనమాట, బట్ ఏముంటాయి ఇక్కడ ఏముంటాయో అని లోపలికి వచ్చాం మేము. కాకపోతే ఇందులో అన్నీ ఉన్నాయన్నమాట, లైక్ కావాలంటే మనకి ఏమన్నా గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి, లేకపోతే ఇట్లా స్నాక్స్ స్వీట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవి కాకుండా నాకు కావాల్సిన జిలేబీ కూడా దొరికిందని చెప్పాలి. నాకైతే మాత్రం జిలేబీ మోస్ట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. సో మీలో కూడా ఎవరికైనా జిలేబీ అంటే బాగా ఇష్టమా అన్నది అయితే మాత్రం కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నేను ఎప్పుడు అనుకుంటూనే ఉన్నాను ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు తీసుకోవాలి అట్లా అని చెప్పి, బట్ కుదరట్లేదన్నమాట. బట్ లక్కీగా ఇక్కడ దొరికింది. అండ్ ఇంక ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే పూజా మందిరంలో అనమాట. పూజా మందిరంలో కూడా ఉండేసరికి జస్ట్ అసలు ప్రైస్ ఎంత పడిందా అని చూస్తా ఉన్నాను. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మేము ఒక పూజా మందిరం అయితే మాత్రం డిఐవై లాగా అట్లా చేసాం కదా. సో అదైతే మాత్రం కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయి కూడా చాలా రోజులు అవుతుందండి. బట్ ఫైనల్ లుక్ ఎలా ఉంది అన్నది అయితే మాత్రం నేను త్వరలో మీతో షేర్ చేసుకుంటాను.
అసలు ఏం తింటున్నా? వాట్ ఈస్ దట్ అమ్మా? చిప్ సేవరీస్. Is it good? Thank you. Thank you, Hanslu. Baby? Yeah. సో అది అలా హంచుకోడేమో ఆ స్నాక్స్ తింటా ఇంకా నేను సతీష్ ఏమో కొంచెంసేపు అట్లా టెంపుల్ బయట కూర్చోనిపోయాము. అంటే వెదరది కూడా బాగా అయిందనమాట. ముందైతే హార్ట్ టైంకి వచ్చాం మేము యాక్చువల్గా. సో బాగా జనం ఉన్నారు, రాంగ్ టైంలో ఏమైనా వచ్చామా అనిపించింది కానీ బట్ తర్వాత అంతా అంటే అందరూ వెళ్ళిపోయారనమాట. సో చాలా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్ అయితే మాత్రం. అండ్ ఇంకా ఇందాక కప్ కేక్స్ కి అంటే కప్ కేక్స్ రెసిపీ పెట్టకపోవటానికి ఎందుకు పెట్టలేదు అన్న చెప్తా అని చెప్పాను కదా. సో దానికి రీజన్ అయితే సతీషే అనమాట. యాక్చువల్గా నేనైతే మాత్రం రెసిపీ అంతా కంప్లీట్గా వీడియో తీసాను అనమాట, చాలా డీటెయిల్గా తీశాను, చాలా మంది అడుగున్నారు అంత ముందు అని చెప్పి. బట్ సతీష్ నా ల్యాప్టాప్లో ఏదో తను పనిచేసుకుంటే తనకి ఏదో స్టోరేజ్ ఇష్యూ వస్తే అప్పటికప్పుడు హడావుడిగా ఉన్న వీడియోస్ అన్నీ డిలీట్ చేశాడు. అండ్ అది కాకుండా నేను ముందు చూసుకోలేదనమాట, కరెక్ట్గా ఇప్పుడు ఎడిట్ చేసే ముందు చూసుకున్నాను, లేకపోతే ఏదో రకంగా రెసిపీ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేసేదాన్ని. బట్ నేను వీలైనంత త్వరలో మళ్ళీ మీకు అంటే నేను హంచ్ కోసం ఎలాగో చేస్తాను. సో అప్పుడైతే మాత్రం తప్పకుండా మీతో రెసిపీ షేర్ చేసుకుంటాను. చాలా వేడిగా ఉన్నాయి ఇంకా. బాగా వేడిగా ఉన్నాయి, అసలు టేస్ట్ అంటే హంచ్ కడిగి తీసుకుంటే కాలిపోతా ఉందన్నమాట. సో ఇంటికి అయితే వచ్చేసాము, వచ్చేటప్పుడు చపాతీలు కర్రీ అవి తెచ్చుకున్నాం అన్నమాట. అండ్ హంచ్కి అయితే నేను కెన్ యూ గెట్ టూ స్పూన్స్ స్పూన్ ఓకే టూ స్పూన్స్. సో వస్తానే నేను చపాతీ పెట్టేసాను అనమాట దారిలోనే, ఒకళ్ళు నిద్రపోయినా ఇంక ప్రాబ్లం ఉండదు అని చెప్పి. మజ్జిగా తినేసాడు, కొంచెం ఆకలేసింది అనుకుంటే గుళ్ళో కూడా తిరుగున్నాడు కదా అటు ఇటు. అండ్ గుళ్ళో అయితే ప్రసాదాలు కూడా ఇస్తున్నారు కానీ అవి కరెక్ట్గా మేము వెళ్ళినప్పుడే పెడతా ఉన్నారు, ఇంకో 15 మినిట్స్లో క్లోజ్ చేస్తారు అని చెప్పారు. సో చెప్పారనమాట తినేసి వెళ్ళండి, గుడి ఇంకొక 2 అవర్స్ కూడా ఓపెన్ అయ్యి ఉంటుంది, ముందు ప్రసాదాలు తినేళ్ళమని చెప్పారు. కాకపోతే మనం ఎందుకులే అని చెప్పి ముందు దర్శనం చేసుకుని వద్దాం అని చెప్పి ఇంక వెళ్ళాం అనమాట. ఈ లోపల క్లోజ్ అయిపోయింది. సో ఏవో కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాం కానీ సో హంచుగారు పెద్దగా అయితే ఏం తినలేదు అవి. అండ్ ఇంకా తను వచ్చేటప్పుడు అయితే ఇంకా చపాతీ తినేసాడు అనమాట. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము. అండ్ ఇంకా ఇందాక చెప్పాను కదా టెంపుల్ అది కొంచెం కొత్తగా అనిపించింది అనమాట మాకైతే మాత్రం. నీకేమనిపించింది అక్కడ? టెంపుల్ అయితే మాత్రం చూడటానికి చాలా బాగుంది. ఫస్ట్ నుంచి అనుకునే వాళ్ళం అనమాట ఇది చాలా బాగుంటది కదా ఎందుకు అంటే ఫొటోస్ లో చూస్తే బాగుంటది, బట్ ఎందుకు అందరూ అంటే మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఎక్కువ అయితే ఏం వెళ్తా ఉండరు, ఇంకా వేరే ఉంటాయి ఇక్కడ అమ్మవారి టెంపుల్స్ ఇవన్నీ ఉంటాయి వాటికి బాగా వెళ్తా ఉంటారనమాట. సో చాలా సార్లు అనుకునే వాళ్ళం ఎందుకు వీటికి మాత్రం వెళ్ళరు అట్లా అని చెప్పి. సో వెళ్ళాక అర్థమైంది కొంచెం అంత నార్త్ స్టైల్లో ఉన్నాయి అనమాట. లోకల్ టెంపుల్లో కూడా మామూలుగా అయితే అందరు దేవుళ్ళు ఉంటారేమో అనుకున్నాను, బట్ కృష్ణుడు ఉన్నారు ఇంకా వాళ్ళు ఎక్కువ స్వామీజీ లాగా వాళ్ళు ఏమంటారు గురుస్ ఎక్కువ ఫాలో అవుతారేమో కదా. సో వాళ్ళు ఉన్నారు కొంచెం ఎక్కువ. అండ్ అన్నిటికల్లా కొత్తగా అనిపించింది ఏంటంటే అంతా బాయ్స్ కి గర్ల్స్ కి సెపరేట్ అనమాట. సో అది కొంచెం కొత్తగా అనిపించింది ఇక్కడ అది కూడా. సో ఫస్ట్ ప్రతిదీ కూడా బాయ్స్ కి గర్ల్స్ కి సెపరేట్ అనమాట, అభిషేకాలైనా లేకపోతే గుళ్ళో కూర్చోవటం అయినా అన్ని కూడా బాయ్స్ ఒక చోట గర్ల్స్ ఒక చోట కూర్చోవాలి. సో అదొక్కటి మాత్రం కొంచెం కొత్తగా అనిపించింది. నేను ఎప్పుడు చూడలేదు, నేను కూడా చూడలేదు, ఫస్ట్ టైం అయ్యేసరికి కొంచెం కొత్తగా అనిపించింది. కొంచెంసేపు అయిన తర్వాత కొంచెం చల్లబడింది కూడా అనమాట బయట కూడా. సో ఒకసేపు కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకా వచ్చేటప్పుడు అయితే ఇంకా ఫుడ్ తీసుకుని వచ్చాము అనమాట. ఫుడ్ పెట్టుకుందామా? మామూలుగా అయితే ఫ్రెంచ్ రెస్టారెంట్స్ లోను చపాతీ అని చెప్తారు కానీ అవి నాన్లానే ఇంత ఉంటాయి అనమాట, బట్ ఇందులో మాత్రం కొంచెం పర్లేదు చపాతీ లాగా అన్న ఉంటాయి. సో అందుకని ఇక్కడ తెచ్చుకుంటాం వెళ్దాం కుదిరినప్పుడల్లా. పన్నీర్ హరా మసాలానా? సో అంతే అండి ఈ వీడియో అయితే, ఇంకా ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.